చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఏంటంటే మనం ముఖ్యంగా రెండు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడడానికి మనం ఈ వీడియో అనేది చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి తిరుపతికి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. రెండో పాయింట్ వచ్చేసి టీటీడీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ రెండింటి గురించి కూడా మనం చెప్పుకోవడానికే ఈ వీడియో అనేది చేసుకున్నాము. అలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. చివరి వరకు కూడా చూసిన తర్వాతే మీరు కామెంట్ అనేది రాయండి. ఓకే, అలాగైతే చూడండి ఫ్రెండ్స్, తిరుపతిలో మనకేంటంటే 189 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీకు ఏంటంటే 50,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఎస్వీఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 180 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రావడం జరిగింది. అలాగైతే ఈ తిరుపతికి సంబంధించి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏంటంటే మీరు ఎటువంటి పరీక్ష కూడా ఉండదు. మీకు ఇంకోటి ఏంటంటే భారీ స్థాయిలో జీతం ఉంటుంది. 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి చదివినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగైతే ఈ పోస్టులు ఏంటంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఓకే, అలాగైతే చూడండి, ఈ పోస్టులకు సంబంధించి మనకి మెయిన్ పాయింట్లో మనం చెప్పుకుంటున్నాము, 80% లోకల్ అభ్యర్థులతో, 20% నాన్ లోకల్ అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. ఓకే, ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 15గా చెప్తున్నారు. అంటే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు డిసెంబర్ 15వ తారీఖు లోపు మీరు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ లిస్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే డిసెంబర్ 30, 2021. ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే జనవరి 5, 2022. అదేవిధంగా ఆర్డర్స్ విడుదల తేదీ విషయానికి వస్తే జనవరి 10, 2022 అని చెప్తున్నారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాయినింగ్ తేదీ విషయానికి వస్తే జనవరి 17, 2022గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. విభాగాల వారీగా ఖాళీలు చూస్తే ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో ఈ విభాగాలన్నీ కూడా మనం చెప్పుకుంటే చాలా వరకు కూడా టైం అనేది అవుతుంది. కాబట్టి నేను ఏంటంటే మామూలుగా కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరైనా సరే కావాలంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు, మీరు ఏ విభాగానికి అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా, అయితే దీంట్లో ఏంటంటే ల్యాబ్ అటెండర్స్ పోస్టులు కూడా ఉన్నాయి 5 వరకు కూడా. ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా మీరు చూసుకోవాలంటే ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తిరుపతి జాబ్స్ 30,000 శాలరీ అని చెప్పి, అంటే విభాగాలను బట్టి శాలరీ అనేది మీకు ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అలాగైతే ఇక్కడ అర్హతల గురించి మాట్లాడకుండా విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు 5వ తరగతి కానీ, 7వ తరగతి కానీ, 10వ తరగతి కానీ, ఇంటర్మీడియట్, అది ఇంటర్ వొకేషనల్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, ఇట్లా ఏ అర్హత ఉన్నా సరే మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని విభాగాల్లో ఉద్యోగాలకైతే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులకైతే కంప్యూటర్ నాలెడ్జ్, పీజీడీసీఏ కోర్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, అలాగైతే ఏంటంటే మనం అర్హతల గురించి చూస్తే ఏవైతే కొన్ని పోస్టులు ఉన్నాయో వాటికి ఏంటంటే తక్కువ అర్హతలు ఇచ్చారు. మిగిలిన పోస్టులకి పర్టికులర్గా మెడికల్కి సంబంధించి ఉన్నటువంటి పోస్టులకైతే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఎంతో కనీసం కాదు, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంచెం బాగుంటేనే కదా ఎవరైనా తీసుకునేది. కాబట్టి దీనికి ఇట్లా ఉంటుందన్నమాట అర్హతలు అనేది. వయసు ఏంటంటే మీకు 42 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇచ్చారు. గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి అయితే 3 సంవత్సరాలు, వికలాంగులకి అయితే 10 సంవత్సరాల వరకు కూడా ఆ వయసులో సడలింపు అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట. ఓకే, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితే 10 సంవత్సరాల వరకు కూడా వయసులో సడలింపు ఉంటుంది అని అంటున్నారు. మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఏంటంటే కింద వెబ్సైట్ లింక్ ఇచ్చాము. ఆ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని తదుపరి ఆ ఫారం అనేది నింపి అప్లికేషన్ ఫామ్కు సంబంధిత విద్యా ధృవీకరణ పత్రాలు అనేవి జత చేసి క్రింది చిరునామాకు రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా పంపాలి. ఓకే, మీ యొక్క విద్యా అర్హతకు సంబంధించినటువంటి జిరాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత దానికి పిన్ చేసి మీరు ఏం చేస్తారంటే దీనికి పంపించాలి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు హెచ్డిఎస్ జిఎంహెచ్ తిరుపతి పేరు మీదుగా ₹300 ఏంటంటే డిమాండ్ డ్రాప్ ఫీజుగా చెల్లించాలి అని చెప్పి అంటున్నారు. ఎలా ఎంపిక చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డుల ద్వారా ఎటువంటి పరీక్ష నిర్వహణ లేకుండా కేవలం మెరిట్ కమ్ రూల్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులకి ఎంపిక చేస్తారు. ఓకే, అంటే చాలా సింపుల్గా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఈ పోస్టులకి. ఓకే, ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ బోర్డుల ద్వారా ఎటువంటి ఎగ్జాము లేకుండా కేవలం మెరిట్ కమ్ రూల్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓకే, జీతం విషయానికి వస్తే 12,000 నుంచి 50,000 వరకు కూడా శాలరీస్ అనేవి ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి పోస్టులకు సంబంధించి దరఖాస్తు పంపాల్సినటువంటి చిరునామా ది సూపరింటెండెంట్ SVRR GGH తిరుపతి అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇంకొక హాస్పిటల్ ఉంది కదా మెటర్నిటీ హాస్పిటల్, దీనికి సంబంధించి అయితే ది సూపరింటెండెంట్ GMH తిరుపతి. ఓకే, ఇవన్నమాట ఇవి వచ్చినటువంటి రెండు నోటిఫికేషన్లు. ఇవి ఇవేంటంటే మంచి నోటిఫికేషన్సే, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. మీకేంటంటే చాలా సింపుల్గా ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. మరి ఎన్ని పోస్టులు అంటే ఒక్కసారిగా చూడండి ఎన్ని పోస్టులు అనేవి వచ్చాయో. ఇవన్నీ కూడా నేనేంటంటే చాలా వరకు కూడా మనం దీన్ని ఏంటంటే దీంట్లో పెట్టాం, మన వెబ్సైట్లో పెట్టాం, మీరు అన్నీ చూసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఏదన్నా ఉంటే ఇంకా మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇదే వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేస్తే రెండు నోటిఫికేషన్లు కలిపి ఒకే నోటిఫికేషన్ కింద మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? అయితే ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకోబోయేది టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 915 ఉద్యోగాలు పడ్డాయి అంటూ ఒక ఫేక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీని నుంచి అభ్యర్థులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి టీటీడీ బోర్డు అధికారులు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అనేవి మీరు నమ్మకండి. ఓకే, ఇంకోటి ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మనం ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మరెన్నో చేసుకోవచ్చు. ఈ రెండు కూడా తిరుపతికి సంబంధించినటువంటి ఈ రెండు లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.